రజనీకాంత్ చివరి సినిమా కబాలి టీజర్ రిలీజ్ కాకముందు వరకు దానికి తెలుగులో అంతగా బజ్ లేదు. కానీ టీజర్ చూశాక ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చి ఫ్యాన్సీ రేటుకు సినిమాని కొన్నారు. తర్వాత ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. ఆ సినిమా అంచనాన్ని అందుకోవటంలో విఫలం కావటం, సినిమాను కొన్న వారికి నష్టాలు తప్పకపోవడంతో కబాలి కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా కాలాకు ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. ఇప్పటిదాకా ఆ సినిమాకు తెలుగులో బిజినెస్ కూడా కాలేదు. ఇది నిర్మాత ధనుష్కు ఆందోళన కలిగించింది. అయితే కబాలి తరహాలోనే కాలా టీజర్ రిలీజ్ అయ్యాక సీన్ మారినట్లు సమాచారం. కాలాను రిలీజ్ చేయడానికి ఒక పెద్ద నిర్మాతే ముందుకొచ్చినట్లు సమాచారం. ఆ నిర్మాత మరెవరో కాదు, దిల్ రాజు. ఇంతకు ముందు మనురత్నం సినిమాలు ఓకే బంగారం, చెలియాలతో పాటు వైశాలి లాంటి డబ్బింగ్ సినిమాను కూడా దిల్ రాజు తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేశాడు. చెలియా ఫ్లాప్ కావడంతో ఆయన మళ్ళీ డబ్బింగ్ సినిమాల జోలికి పోలేదు. అయితే కాలా ఆయన దృష్టిని ఆకర్షించింది. కబాలి అనుభవం నేపథ్యంలో దిల్ రాజు భారీ రేటు అయితే పెట్టడానికి రెడీగా లేరని సమాచారం. ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్లు కూడా లేకపోవడం, దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాత రిలీజ్ చేస్తే సినిమాకు కలిసి వస్తుందన్న ఉద్దేశంతో ధనుష్ కూడా రేటు విషయంలో బెట్టు చేయకుండా కొంచెం తక్కువకే ఇవ్వడానికి అంగీకరించాడు.